మా తాతయ్య గారు అపొస్తలు దాసయ్య గారు. ఈ రోజున మా తాతయ్య గారు జ్ఞాపకార్థ కూడిక జరగాలి. వాస్తవానికి ఆయన ప్రభువునందు నిద్రించారు. చాలా గొప్ప దైవజనులు, చాలా గొప్ప దైవజనులు. తన ప్రార్థనలు, తన క్రమశిక్షణ, తన ఖచ్చితమైన బోధ మా కుటుంబాలను ఆధ్యాత్మికంగా మేము నిలబడడానికి కారణమైంది. ఆయన మా కుటుంబాల్లో ఒకప్పుడు నాస్తికునిగా ఉంటున్నటువంటి మా తాతయ్య గారు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుడు అద్భుత రీతిగా దర్శించిన పిమ్మట ఆయన మారు మనసు పొంది రక్షించబడి ఒక నాస్తికునిగా ఉంటున్న మా తాతయ్య గారు ప్రభుని తెలుసుకున్నారు. అయితే చాలా కాలం విశ్వాస జీవితాన్ని కొనసాగించిన తర్వాత దేవుడు సేవకు పిలిస్తే కొత్తగూడెం పట్టణానికి దేవుని సేవ కొరకు ఆయన రావటం జరిగింది. మా తండ్రి గారు వీళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లలప్పుడు చాలా మంది పిల్లల్ని తీసుకొని, ఆ చిన్న బిడ్డలను తీసుకొని కొత్తగూడెం వచ్చారు. వచ్చినప్పుడు దేవుని సేవ ఒక రైల్వే ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుడు పిలిస్తే దేవుని పిలుపుకు విధేయత చూపించి దేవుని పరిచర్య చేయడానికి వచ్చారండి. వచ్చినప్పుడు తినడానికి సరైన ఆహారం ఉండేది కాదు. సంఘం చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. సంఘంలో విమర్శించేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఉంటూ ఉండేవారు. కానీ దేవుని సేవకులు ఏం తింటున్నారు అని ఆలోచించేవాళ్ళుగా ఉండేవాళ్ళు కాదు. అలాంటి సమయంలో చాలా కష్టపడి చాలా శ్రమ పడుతూ కొన్ని రోజులు చిక్కుడు కాయలు ఉడకబెట్టుకొని కొన్ని రోజులు వెళ్ళబుచ్చిన రోజులు ఉన్నాయి. నారింజ కాయలు లాంటివి తీసుకొని వాటిని తాగుతూ వాటిని తింటూ కొన్ని రోజులు వెళ్ళబుచ్చినటువంటి రోజులు ఉన్నాయి. అలా భయంకరమైన కరువు, వస్త్రహీనత, కష్టం, శ్రమ మా తాతయ్య గారు, మా తండ్రి గారు కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా కొన్ని రోజులు చాలా కఠినమైన శ్రమను అనుభవించారు. ఒకసారి క్రిస్మస్ రోజు వచ్చింది. ఆ సమయంలో న్యూ ఇయర్ క్రిస్మస్ వస్తున్న సమయాల్లో అందరూ కూడా కొత్త వస్త్రాలు వేసుకొని అందరూ చక్కటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలు మా తాతయ్య గారి వారిని చూసి, అయ్యా నిన్ను సేవకు వచ్చాను కానీ నీవు నన్ను బ్రతికిస్తున్నావు, పోషిస్తున్నావు, చాలా కష్టంగా ఉంటుంది అయినప్పటికీ నీవు నన్ను బ్రతికిస్తున్నావు, పోషిస్తున్నావు, నీకు వందనాలని దేవుని వైపు చూస్తూ, కానీ ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఆ రోజు నన్ను నిద్రించాడంట వండుకున్నారు. తెల్లవారుజామున లేచేసరికి ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తే పిల్లలందరికీ కావలసినటువంటి వస్త్రాలు, వారికి కావలసిన పిండి వంటలు, ఆ రోజు కావాల్సిన ఆహారాన్ని ఆ ఉదయకాలనే ఒక ఆమె తీసుకొని వచ్చి మా తాతయ్య గారికి ఇవ్వడం జరిగింది. వాటిని తీసుకున్నప్పుడు మా తాతయ్య గారు దేవుని వైపు చూస్తూ, దేవా నీవు సమకూర్చే దేవుడు, యెహోవా యీరేగా ఉన్న దేవుడు. బైబిల్ చెబుతుంది సింహపు పిల్లలైనను లేమిగలవై ఉంటాయి కానీ నీతిమంతుడు ఆకలి కొనుటైనను వాని సంతానము భిక్షమెత్తుడై అయినను నేను చూడలేదు అంటాడు. ఈరోజు ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను మీ ముందు చెబుతున్నాను అంటే మా తాతయ్య గారు తన జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నోసార్లు ఆహారము లేక పస్తులు ఉన్నటువంటి రోజులున్నాయి. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు పోషించాడు. యెహోవా యీరేగా వారి కుమారులను, వారి మనవళ్లుగా ఉన్న మమ్ములను దేవుని సేవలో నిలవబెట్టి అనేకులకు దీవెనకరంగా ప్రభు చేశాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, సహోదరి, యెహోవా యీరేగా దేవుడు నీతో ఉంటే ఆయన నిన్ను పోషిస్తాడు. యెహోవా యీరేగా దేవుడు నీతో ఉంటున్నప్పుడు ఆయన నీ ప్రతి అవసరత తీరుస్తాడు.